హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం అరటి లింగాల కూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, వెల్లుల్లి రేకలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి చీరికలు. వీటితో పాటు మనకి జీలకర్ర పొడి, గరం మసాలా, వెల్లుల్లి రేకలు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు కావాలి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చపచ్చగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా ఇలా పేస్ట్ కింద రెడీ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటి లింగాలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. అరటి లింగాను తీసుకుని చివరిని కట్ చేసి దానిపైన ఉన్న రెండు మూడు లేయర్స్ పొరల్ని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుని దీని మధ్యలోకి కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వేసిన వాటర్లో అరటి లింగాలు మనకి అరటి పువ్వులో ఉంటుంది. ఇలా మనం ఒక 20-30 తీసుకుంటే కానీ కర్రీ అవ్వదండి. ఇలా అన్నిటిని క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్లో. దీనికి కొద్దిగా చింతపండు అలాగే పాలు కూడా పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని దాంట్లో నూనె పోసుకుని వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రేకలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా అరటి లింగాల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లి మిశ్రమం ఉంది కదా, దాంట్లో స్టఫ్ చేసుకుని బాణీలో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి.
తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా మగ్గి ఉంటాయి. ఈ టైంలో కొద్దిగా పాలు యాడ్ చేసుకోవాలి. ఈ పాలు ఇగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పాలు ఇగిరిపోయి ఉంటాయి. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. ఎక్కువ పట్టదు, కొద్దిగానే పడుతుంది. ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన అరటి లింగాల కూర రెడీ అయింది. ఇది దీని టేస్ట్ వచ్చి చికెన్ కర్రీలా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం.